बोलो हाई व्यूअर्स ఈరోజు నేను గీ పప్పు అంటే ముద్దపప్పు అని కూడా అంటారు దాన్ని గీ పప్పుని రెడీ చేస్తాను నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూడండి ఆల్రెడీ నేను దాల్ వచ్చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను కొంచెం పసుపు వేసాను ఒక టమాటో వేసాను ఒక రెండు చిల్లీస్ వరకు వేసేసి దాన్ని ఆల్రెడీ కుక్కర్కి వేసేసి బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత దానికి పోప్ కావాల్సింది కూడా చూడండి ఒక ఫుల్ సైజ్ ఆనియన్ తీసి కట్ చేసి పెట్టుకున్నాను ఇది మస్టర్డ్ సీడ్స్ జీలకర్ర ఒక ఫైవ్ చిల్లీస్ వరకు తుంచి పెట్టేసుకున్నాను ఇది చూడండి గార్లిక్ గార్లిక్ కూడా క్రష్ చేసి పెట్టేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర సాల్ట్ ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ ఇప్పుడు పెనుమును వేడి చేసేసుకున్నాను పెనుమును వేడి చేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ వేడి చేసుకునేసి ఫస్ట్లో ఇందులోకి మనము ఆనియన్స్ వేసుకోవాలి జీలకర్ర మస్టర్డ్ సీడ్స్ కూడా వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయినాక తర్వాత మిగతా వేసుకుందాము చిల్లీస్ వేసుకుందాము రెడ్ చిల్లీస్ గార్లిక్ వేసుకుందాము కరివేపాకు కూడా వేసుకుందాము బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయినాక ఇందులోకి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇవి కూడా టేస్ట్ బాగుంటుంది దాల్లో ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనము బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న దాల్ని ఇందులోకి వేసుకోవాలి వేసేసి బాగా కలిపేసుకోవాలా ఆల్రెడీ నేను దాల్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను కాబట్టి ఇంకొద్దిగా లాస్ట్లో సరిపోకపోతే ఇంకొద్దిగా వేసేసుకుంటాను నేను సో ముద్దపప్పు రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకోవాలి ఇది కొంచెం బాయిల్ చేసుకోవాలి దాల్ పచ్చి వాసన పోవాలి కాబట్టి ఈ దాల్ని బాయిల్ చేసేసుకోవాలి లాస్ట్లో ఒక్క స్పూను ఘీ వేసేసుకోవాలి లాస్ట్లో ఒక్క స్పూను ఘీ వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది సో బాగా బాయిల్ అవుతా ఉంది పప్పు రెడీ అయిపోయింది కలర్ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది రైస్లో కూడా తీసుకోవచ్చు దీన్ని చపాతీలో కూడా బాగానే ఉంటుంది ఇది సో రెడీ అయిపోయింది దాల్ దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను నేను చూసారా బౌల్లో తీసేసుకున్నాను మిగిలిన కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసేసుకుంటే ఘీ పప్పు ముద్దపప్పు రెడీ అయిపోయినట్టే లెక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ